హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా బాబు, మీరు కూడా బాగుంటారని ఆశిస్తున్నాను. మొన్న పెట్టాను కదా వీడియో గ్రైండింగ్ చేయటం, పాలిష్ చేయటం, అదే వీడియో మళ్ళీ కొంత అటాచ్ చేసి మీకు పాతయ్యి ఉప్పు ఫస్ట్ రఫ్గా పెట్టినప్పుడు ఎట్టా ఉందో, ఇప్పుడు ఇది 100 క్యారెట్లు రాయి ఎంత చిన్నదవుద్దో చూడండి. ఆ ముందు చూపించింది 75 క్యారెట్లు, అదే మామూలుగా వజ్రాలు, అదే నిజమైన వజ్రం అయితే ఇట్టా పట్టరు. ఇది ఎందుకు పనికిరాదు కదా అని చెప్పి నేను అట్టగా పట్టేసాను వేస్ట్గా. అదే డైమండ్ అయితే ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేస్తారు. ఆఖరికి పాయింట్లు వచ్చినా సరే ఎక్కడికక్కడ కట్ చేసి వేస్ట్ అనేది అసలు కానివ్వరు, కానివ్వకుండా శుభ్రంగా చేస్తారు. దీన్నే దగ్గర దగ్గర ఒక 10-20 ముక్కలు చేస్తారు వాళ్ళకి కావాల్సిన షేప్ వచ్చే వరకు. నేను ఒకటే దాన్ని మొత్తం అరగదీయేసా, ఎందుకంటే మనకి అవసరం లేదు కదా, ఎందుకు పనికిరానిదే కదా అని. అంటే ఏంటో నేర్చుకుంటాకి నేర్చుకుంటాం అంటే మొత్తం ఏది నేర్చుకోవాలా, ఏదో కొంతవరకు కట్ చేసి అదే నేర్చుకున్నా కొన్ని పాయింట్లు. కొంతవరకు హ్యాపీ అనిపించింది, ఎందుకంటే అసలు చేత ఉందానికంటే ఇది నేను చేశాను అనే తృప్తి ఉంటుంది కదా. ఇది రఫ్గా పెట్టింది ఎట్లా ఉందో చూస్తున్నారు కదా, తర్వాత పాలిష్ చేసింది చూద్దరు కానీ. ఇప్పుడు పాలిష్ చేస్తున్నా మళ్ళీ, ఇది ఒక బిట్ అన్నమాట. ఈ బిట్ అయిపోయిన తర్వాత మైన్, దానికే మైన్ పెట్టాలి, మళ్ళీ మైన్ పెట్టి మళ్ళీ గ్రైండింగ్ చేయాలి. ఇన్నిసార్లు గ్రైండింగ్ చేస్తే కానీ దానికి ఒక షేప్ రాదు. అది కూడా కరెక్ట్ బిట్లు ఇంకా దొరకలా, కరెక్ట్ బిట్లు దొరికినాయంటే అలా పట్టే విధానం కూడా తెలుసుకో తెలవాలి. నాకు ఏదో ఊహతో చేశాయన్నమాట, కానీ బాగానే వచ్చినాయి. అంతేగాని ఏం లేదు, మీకు తెలవటానికి అన్నమాట, మీ చూపిస్తానికే కానీ ఏదో నేను అబ్బో గ్రైండింగ్లు చేసి సంపాదిద్దామని కాదు. మీకు వీడియోలు చేసి పెడితే నాకు ఒక హ్యాపీ ఉంటుంది కదా, నేను ఏ చేసినా కానీ కరెక్ట్గా చేశాను అనిపిస్తాను నాకు, అందుగురించే చేస్తున్నా బాబు. కానీ వీడియో చివరి వరకు చూడన్నానా, చివరి వరకు చూస్తే కానీ అర్థం అవ్వదు. అసలు వ్యూస్ ఏమో బోల్డ్ వస్తున్నాయి, వాచ్ టైం అసలు రావట్లా, ఎందుకంటే మీరు ఏదో కొద్దిగా చూస్తున్నారో వదిలేస్తున్నారు. మొత్తం చూస్తే కదా మీకు అర్థమయ్యేది, చూడకుండానే ఏదో అసలు మామూలుగా చేస్తున్నారు అంతే, మీకు స్కిప్ చేసేస్తున్నారు మొత్తం. అట్ట కాదు, మీకు మొత్తం చూస్తే కానీ అర్థం కాదు అసలు ఎట్లా చేస్తున్నాను ఏంటి. పొలాలు చూపించినప్పుడు మటుకు బాగానే చూశారు నాన్న, ఆ పొలాలకి వెళ్ళటం ఆఫీసుని కానించి మళ్ళీ 5 చోట్ల మీరు ఇప్పుడు ఇవి కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు పొలాలు తిరగటమే కాదు, మీకు గ్రైండింగ్ చేయటం మీరు ఎవరో చూపించరు, ఏంటి మిషన్ల మీద చూపించినాయి, ఆ ఇమేజ్లు చూపిస్తారు కానీ ఇట్లా పట్టి చూపించింది ఎవరన్నా ఉన్నారో మీకు? ఇంత ఇదిగానే ఎందుకు చేస్తున్నాను, మీకోసమే కదా, మీకు తెలవాలనే కదా. చూడండి వీడియో మొత్తం చూడండి, వీడియో మొత్తం చూస్తే కానీ మీకు అర్థం కాదు ఎట్లా ఎంత కష్టపడుతున్నాను నేను ఈ బిట్ల కోసం. ఇవన్నీ ఇదిగో ఇన్ని బిట్లు, ఈ బిట్లు మారవాలి, మళ్ళీ ఇన్ని బిట్లు మారవాలంటే ఎన్ని బిట్లు మారుస్తున్నాను నేను,
ఇన్ని బిట్లు మారిస్తే కానీ ఒక ఇది రాదు, ఇది ఫైనల్ అన్నమాట. ఇట్లా చేస్తున్నా నేను, మీరేమో స్క్రిప్ట్ చేస్తున్నారు. మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చక్క మొత్తం వీడియో చూడండి. వీడియో చూస్తే కానీ మీకు అర్థం కాదు. నేను ఇంకా పెట్టే వీడియోలు చాలా ఉన్నాయి, నాకేమో పోస్ట్ పోల్ అవుతున్నాయి, లేకపోతే సైకిల్ యాత్ర బాగా బిగిన్ చేసేవాడిని. ఎప్పుడు ఏదో ఒక అడ్డం వస్తుంది, కాకపోతే డిసెంబర్ లోపల బయలుదేరుతా కానీ అప్పుడు దాకా ఏదో ప్రాబ్లాలు. మీకు ఈసారి వచ్చే వీడియో బట్టికి మంచి శుభవార్త వస్తా బాబు. ఆ శుభవార్త ఏంటో వెయిట్ చేయండి, చూడండి. అసలు మీకే మీకు మంచి జరుగుద్ది కానీ చెడు జరగదు, అది బట్టి కన్ఫామ్గా చెబుతున్నా నేను. చూడండి వీడియోలన్నీ చూస్తామండి ఇక్కడి నుంచి. మీకు లాభదాయకంగా ఉంటేనే చేయండి నేను చెప్పింది, లేకపోతే వద్దు. మంచి వీడియోతో వస్తారు నెక్స్ట్ వీడియో చూస్తున్నా. ఇంకొక వారం రోజుల్లో మీకు తీసుకొస్తా నెక్స్ట్ వీడియో, అదే వద్ది మంచి వీడియో వస్తుంది. చేత చూడండి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్లు చేయండి. అలా ఏ వీడియో వస్తుందో చూడండి తొందరలో. నా ఫోన్ నెంబర్ కూడా పెడతా ఉంటాయి ఇవి. ఇప్పుడు మంచిగా లైక్ చేయాలి అన్నమాట. ఇది నా చేత అయినంతవరకు ఈ రెండు రాళ్ళు చూసారు. ఇప్పుడు మట్టికి బాగా ఉండాలి. కామెంట్లు పెట్టినానా? కామెంట్లు అసలు ఇప్పుడైతే లైక్లు కామెంట్లు రావట్లేదు, కానీ రేపు నుంచి పెట్టే వీడియోలకు మట్టికి కామెంట్లు బ్రహ్మాండంగా వస్తాయి. అదైతే నాకు తెలుసు. ఫోన్ నెంబర్ కూడా అప్పుడు పెడతాను కాబట్టి ఫోన్లు సమాధానం కూడా చెప్పలేనేమో అనిపిస్తుంది నాకు. అట్లాంటి వీడియో అన్నమాట. దాని గురించి కొద్దిగా ఎదురు చూస్తూ ఉంటే కామెంట్లు మట్టికి అసలు వారం నుంచి కామెంట్లు ఏ చేద్దామని పొద్దున్నే లేవంగానే చూస్తాం అలవాటు కదా. అసలు ఈ నాలుగు రోజుల నుంచి ఈ కార్పెంటర్ వర్క్ గురించి పెట్టిన దాని గురించి అసలు కామెంట్లే రావట్లే. అంటే అందరికీ కార్పెంటర్ వర్క్ గురించి తెలియదు అనుకో, ఇక తెలిసిన వాళ్ళు కూడా చేయట్లా. సరే బాబు, అయిపో వచ్చింది ఫైనల్. ఇది షేర్లు కామెంట్లు లైక్లు సబ్స్క్రైబర్లు బాగా చేయండి నాన్న. ఉంటా.